ఇంకా మీ జీవితం బాగా బాధపడిన సంఘటనలు ఒకటి తెలుసుకోవాలి సార్ బాగా ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు నిద్ర పట్టలేదు చాలా బాధపడ్డాను ఏడ్చాను అలాంటివి ఉంటాయి కదా నేను మేము చాలా అంటే మధ్యతరగతి కుటుంబం కూడా కాదండి మేము ఏమీ లేని కుటుంబం నుంచి నేను వచ్చాను సార్ మా ఫాదర్ మదర్ అంతా కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళం అయితే నాకు మరీ అంత ఇబ్బందులు లేవు కానీ వ్యక్తిగతంగా నేను చేసింది సంధ్యా శ్రీధర్ రావు అని మీరునే ఉంటారు ఒక వంద కేసులు ఉన్నాయండి క్రిమినల్ కేసులు అతని మీద ఉన్నాయి సంధ్యా కన్వెన్షన్ ఎండి అతను అతను నాకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం టీవీ ఫైవ్ ద్వారానే పరిచయం నాకు నేను అతని గురించి చెప్పాల్సిన టైంలో మీకే చెప్తాను ఫస్ట్ నేను అది ప్రెస్ క్లబ్ లో కూడా ఒకసారి చూశాను కొన్ని విషయం నేను అది ఇంకా ముందు ఇప్పుడు అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్పకూడదు మీకు నాకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం బహుశా నా జీవితంలో అతనికి చేసిన సహాయం ఎవరికి చేయలేదండి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి వారికి అసలు ఎన్ని పనులు చేసి పెట్టానో ఎంత సహాయం చేశానో ఆయన దగ్గర పనిచేసే సృజన్ అడగని చెప్తారు అసలు చాలా మంది బిల్డర్స్ ప్రముఖ బిల్డర్స్ అండి అసలు వాళ్ళు ఏ కోశాన నేను వాళ్ళకి సరిపోను వేల కోట్ల ఆస్తిపరులు ఓ ఇద్దరు బిల్డర్స్ మా ఇంటికి వచ్చారండి డైరెక్ట్ గా ఇద్దరు బిల్డర్స్ మా ఇంటికి వచ్చి సంవత్సరం చేస్తున్న తప్పు సంధ్యా శ్రీధర్ రావు అనే అతను ఒక ప్లాట్ నలుగురికి అమ్ముతాడు మోసపూర్తమైన చర్యలకు పాల్పడతాడు ఒక తొంభై ఆరు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి ముప్పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పి చాలా చాలా ఇబ్బందులు పెడుతుంటాడు అతనికి సహాయం చెయ్యొద్దు అని చెప్పి నాకు చెప్పారండి అంటే ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కూడా నాకు అడ్వైజ్ చేశారు ఈ మధ్య ఎప్పుడు చూసినా అతనితో తిరుగుతున్నావు నువ్వు కనపడుతున్నావు దయచేసి వద్దని చెప్పారండి నేను ఒక వ్యక్తిని నమ్మాను అతను నన్ను నమ్మాడు ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరినీ కాదు అదే నేను చేసిన జీవితంలో తప్పండి వీళ్ళందరినీ కాదని వీళ్ళందరి సలహాను పక్కన పెట్టి మంచి వాళ్ళని కూడా నేను అతని మూలాన్ని వదులుకున్నానండి నువ్వు సంధ్యా శ్రీధర్ రావుకి హెల్ప్ చేస్తే మేము నీతో మాట్లాడను అని చాలా గొప్ప వ్యక్తులు చెప్పిన తర్వాత కూడా నేను నేను మధ్యలో వదిలేయడం కుదరదని చాలా పనులు చేసి పెట్టాను సార్ పనులు చేసిన తర్వాత కొంతకాలానికి ఎవరైతే అతను ముంచేసాడో అది చాలా పెద్ద కథలు అండి ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టాడో అతను నేను అనుకుంటా ప్రపంచం మొత్తం మీద అతను చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఇంకెవరు చేయరండి అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ నేను చెప్తాను ఒక పదిహేను పదిహేను రోజుల్లో మీకే ఇంటర్వ్యూ ఇస్తా ఆ పేర్లు కూడా చెప్తా వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి నయీం డబ్బులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని నానా ఇబ్బంది పెట్టారండి సరే ఇవన్నీ వేరే అయితే నేను అతనికి సహాయం చేసే కార్యక్రమంలో మనకి మాలా చౌదరి గారు అని చెప్పి మిలిటరీ వైఫ్ అండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రిషా సిల్క్స్ వీళ్ళు అమృత మిశ్రా గారు ఒక డెబ్బై ఎనభై మంది నన్ను నన్ను కలిసారండి టీవీ ఫైవ్ వచ్చి మాట్లాడితే టీవీ ఫైవ్ ఆఫీస్ కరెక్ట్ కాదండి మీరు ఐదుగురు రండి నేను మాట్లాడతారంటే ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చిన తర్వాత చెప్పారు సంవత్సరాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసా మీరు ఇదిగో 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 అని చెప్తే నేను బాధపడ్డానండి మిమ్మల్ని ఇంత మోసం చేశారా మిమ్మల్ని ఇంత మోసం చేసారా అన్ని కేసులు చూసిన తర్వాత నేను ఆపేశాను ఇంకా అతనితో తిరగడం ఆపేసాను అది చేయడం ఆపేశాను అతను నా మీద కక్ష గట్టి కొన్ని విషయాలు అతను రాజు న్యూస్ కొన్నాళ్ళు లీజ్ నడిపాడు విజయసాయిరెడ్డి గారు పేమెంట్ చేసేవాడు రాజు న్యూస్ శాలరీస్ మొత్తం ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు టీవీలో చెప్పారు నా గురించి రాజు న్యూస్ రాజు న్యూస్ రాజు న్యూస్ అని వాళ్ళు చెప్పారు దాని ఇప్పుడు లేదండి ఒక పదిహేను రోజుల క్రితం లక్ష్మి మేడం అని హెచ్ఎం టీవీలో చాలా గొప్ప వ్యక్తి మంచి పాత్రికారు ఇప్పుడు అద్భుతంగా నడుపుతున్నారండి అయితే ఈ ఇష్టం వచ్చినట్టు నా గురించి వేయటం అనమాట నాకు సంబంధం లేని విషయాలు వేయటం అనమాట ఎక్కడ ప్రపంచంలో క్రైమ్ జరిగినా నా నా ఫోటో వేయటం నా ఫోటో వేయటం నా ఫ్యామిలీ ఫోటో వేయటం నాకు సంబంధమైన అంశాలు నేను మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నాను టీవీ ఫైవ్ లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను డిబేట్ కండక్ట్ చేస్తాను ఇదిగో సాంసర అరెస్ట్ ఇదిగో సాంసరా అరెస్ట్ అంటే ఇతను చేసేది సాక్షులు వేయటం సాక్షి రాజనీసు ఇద్దరు ఒకలే నడిపారండి శ్రీధర్ రావు గారికి ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ అతను వైసీపీకి బాగా సపోర్ట్ చేశాడు మన ఎన్నికలకు ముందు వైసీపీ సపోర్ట్ చేశాడు పోసానం కృష్ణమూర్తి రెగ్యులర్గా లో ఉండేవాడు విజయసాయి రెడ్డి గారి టీవీలో నా గురించి మాట్లాడుతూ టీవీ ఫైవ్ సాంబ్రాడు అని అన్నాను న్యూ ఫైవ్ సాంబడు సంధ్యా శ్రీధర్ అడిగితే చదువుతాడు మేమిద్దరం ఒకటి ఆలాలు చెప్పుకున్నారు అతను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా నాకు బాధలేదండి లేనిపోని విషయాలు అబద్ధాల విషయాలు అవాస్తవాల విషయాలు ఆ ఛానల్లో వేసినందుకు నేను అడిగ అసలు టీవీ ఫైవ్ నుంచి లో నాకు నేను మా చైర్మన్ గారు అడిగాను మరి ఏం చేద్దాం సార్ అంటే లేదు ఎలక్షన్స్ అయినాక తర్వాత చూద్దాంలే అని అన్నారు అయితే నాకు ఈ విషయంలో నాకు దేవేందర్ రెడ్డి గారని నేను ఇంతవరకు చూడలేదు సార్ అని జయపాల్ రెడ్డి గారని ఇద్దరు ఉన్నారు ఇద్దరు నాకు బాగా సహాయం చేశారు ప్రవీణ్ అని ప్రవీణ్ అని అతనికి అతనే టీవీ ఫైవ్ ఎత్తుకుంటూ వచ్చి నాకు ఈ ఐదు నెల్లు శ్రీధర్ రావు ఇబ్బంది పెడుతున్న ఐదు నెల్లు కూడా వాళ్ళ ముగ్గురు కూడా నాకు సహాయం చేస్తున్నంత ఎవరు చేయలేదండి ప్రతి రోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళు సార్ మేము ఉన్నాం మీకు మీ మీద వీడు శ్రీధర్ రావు ఆ అబద్దాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ ఇచ్చారండి ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తా ఉంది పోలీసు ఒక కమిటీ వేసారు ఇతని మీద నేను కాకుండా మొత్తం ఏడు వందల పదిహేడు మంది కంప్లైంట్ ఇచ్చారండి అతని మీద ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత అమితాబ్ బచ్చన్ వాళ్ళ చుట్టాలను ముంచినది కూడా ఉంది బెంగళూరులో కానివ్వండి మెడ్రాస్లో కానివ్వండి అంటే అవినీతి పనులు చేయకుండా అక్రమాలు చేయకుండా అతను బతకలేడండి ఆ కార్యక్రమాలు ఒకటి నేను బాధపెట్టి బాధ పెట్టి బట్ నాకు ఎప్పుడైతే దేవేందర్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు అనిపించింది జర్నలిస్టులంతా రోజు నాతో మాట్లాడేవాళ్ళు పెద్ద వాళ్ళంతా ఇప్పుడు పేర్లు ఎందుకని పెద్ద పెద్ద వాళ్ళంతా వదిలేసే సాంసరావు అతను ఏదో రాస్తుంటాడు అదో టైప్ మనిషి ఏవో ఎవరైతే నా మీద రాసేవాళ్ళో ఎవరైతే నా మీద ప్రసారం చేసేవాళ్ళో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సారీ అన్నా ఏమనుకోవద్దన్నా మేము అనుకోకుండా చేయాల్సి వచ్చింది ఏదో జీతం మీద బతికేవాళ్ళం అని చెప్పి ఇప్పుడు అందరూ బయటకు వచ్చి అందరూ నా గురించి అన్న సారీ సారీ నేను అన్న వదిలేయండి ఏముంది దాంట్లో మీ యజమాని మీకు శాలరీస్ ఇచ్చాడు ఆయన ఏదో చేయమన్నట్టు చేశారు నేను ఆల్రెడీ అతని మీద కోర్టులో వేసాము కంప్లైంట్ ఇచ్చాము అది చూసుకుంటా ఉంటాంలే అది నేను కొంచెం అంటే ఏ వ్యక్తికి అయితే నేను బాగా సహాయం చేశానో ఏ వ్యక్తికైతే నేను జీవితంలో ఎవరికి చేయంత సహాయం చేశానో ఆ వ్యక్తి నా మీద విషయం కట్టడం ఆ వ్యక్తి నా మీద ఇష్టం చేయడం అనేది చాలా బాధ కలిగింది బట్ ద వే ఇక్కడ గవర్నమెంట్ నాకు సీఎం గారు ఆఫీస్ సపోర్ట్ చేసినంత పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసినంత నేను అనుకున్నానండి నేను వెళ్ళా ఇవి చూపిగానే ఏ వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సామాన్న మొదలై నీకు ఏం కావాలో చెప్పంటే నేను కంప్లైంట్ ఇచ్చాను అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చినాయి సార్ ఈడీ ఎంక్వైరీకి వచ్చినాయి ఏసీబీ ఎంక్వైరీకి వచ్చినాయి సిపిఐ ఎంక్వైరీకి వచ్చినాయి లెట్ ఇట్ గో అన్ ఇక మీరు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఒకసారి చెప్పండి సార్ రేవంత్ రెడ్డి గారి ఆయన విషయాలు మీ మాటలో విందాం నేను అంటే ఒకటండి రేవంత్ రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అడిగినట్టంటే మంది కాంగ్రెస్ నాయకులు దాంట్లో నుంచి తెలుగుదేశం వచ్చిన వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఇలా నడుపుతున్నాడంటే మీకు ఏమనిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ద్వారా ఎదిగే వ్యక్తి కాదండి ఎదిగిన వ్యక్తి కాదు స్వతాగా ఏ పార్టీలో ఉన్న చివరి అంచు వరకు చేరగల నేర్పరితనం ఉంది హార్డ్ వర్క్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మాట్లాడే తత్వం ఉంది పోరాడే తత్వం ఉందండి కాకపోతే వారు మొట్టమొదటిగా మిడ్జిల్ దగ్గర నుంచి మిడ్జిల్ ఇండిపెండెంట్ గా గెలిచారండి అక్కడ జెపిడిసి గెలిచారు తర్వాత ఎమ్మెల్సీ గెలవడం జరిగింది వాళ్ళు వారికి తెలియని వ్యవహారం లేదండి రాజకీయాల్లో ప్రతి క్షుణ్ణంగా ప్రతి పార్టీ గురించి లీడర్స్ గురించి వాళ్ళ ప్లస్ గురించి వాళ్ళ మైనస్ గురించి అన్ని ముందు అబ్జర్వ్ చేస్తారు సార్ నేను ఎన్నో డిబేట్స్లో కూడా వారిని ఆహ్వానించడం జరిగింది నాతో కూడా నాకు బాగా సన్నిహితంగా ఉంటారండి అంటే తెలుగుదేశం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పార్టీ ఆవిర్భావం ఎలా ఉంటుంది క్రమశిక్షణ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు విత్ ఇన్ ఫైవ్లో ఉంటారండి అంత ఇష్టం వారికి వీరంటే అంత ఇష్టం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా గౌరవంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారిని మనం చూసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రెండోసారి కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నేను టీవీ ఫైవ్ అక్కడ ఇప్పుడు మహాన్యూస్ లో ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ఉండేవాళ్ళం సార్ మేము అక్కడ నేను డిబేట్ కండక్ట్ చేశాను డిబేట్ కండక్ట్ చేసిన తర్వాత సెవెన్ టు ఎయిట్ అయిపోయింది అందరు వెళ్ళిపోయి మిగతా అందరు వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి గారు అక్కడే నిలబడ్డారు మిత్రం కూర్చున్నామంట ఒక వన్ అవర్ కూర్చున్నామండి నేను కూర్చుంటే మళ్ళీ ఎట్లా ఉంది ఎమ్మెల్యే ఈజీ గెలుస్తారన్నారు మరి ఇక్కడ కూడా టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది గెలుస్తారు అంటే లేదు సమ్మన్న నాకు ఒక ఇంట్రెస్ట్ ఉందని చెప్పారండి రేవంత్ రెడ్డి గారు చూస్తారు కరెక్ట్గా చెప్తున్నాను నేను